हाय गाइस, दिस इज श्रीनिवास रामन एडुकेशनल अकाडमी. मैं जीके टू करंट अफेयर्स अ कांसेप्ट अवार्ड्स ऑलरेडी ज्ञानपीठ अवार्ड नेक्स्ट द मैन बुकर प्राइज अने अवार्ड मैं डिस्कशन जरिगिंदी. ई रोज टॉपिक दादा साहेब फाल्के अवार्ड. ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఏ రంగంలో ఇస్తారంటే చలనచిత్ర రంగంలో ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మరి భారతదేశ చలనచిత్రంకు సంబంధించి ఈ పురస్కారం అత్యున్నత పురస్కారం. రైట్, మరి ఈ పురస్కారం అనేది ఎవరి పేరున ఇస్తారంటే దుండీరాజ్ గోవింద్ ఫాల్కే. రైట్, దుండీరాజ్ గోవింద్ ఫాల్కే అనే పేరు మీదుగా ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఇతను ఎవరు అంటే భారతదేశ చలనచిత్ర పితామహుడు. భారతదేశ చలనచిత్ర పితామహుడు ఎవరు అంటే దుండీరాజ్ గోవింద్ ఫాల్కే. ఇతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి, మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఇతడు భారతదేశంలో మొదటి సినిమా అయిన రాజా హరిశ్చంద్ర ఈ సినిమాను ఇతను నిర్మించడం జరిగింది. ఇది 1913 మే 3న ముంబైలోని ఈ సినిమాను రిలీజ్ చేయడం జరిగింది. భారత్లో మొదటి చిత్రం ఏంటంటే మొదటి మూకీ చిత్రం అన్న, మొదటి సైలెంట్ మూవీ అన్న ఒకటే. ఆ సినిమా పేరు రాజహరిశ్చంద్ర. దీన్ని నిర్మించిన వ్యక్తి దుండీరాజ్ గోవింద్ ఫాల్కే. అందుకే ఇతన్ని భారతదేశ చలనచిత్ర పితామహుడు అని అంటారు. మరి ఆ సినిమా ఎక్కడ రిలీజ్ అయిందంటే ముంబై అనే ప్లేస్లో 1913 మే 3న రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఒకటి గమనించాలి, ఈ అవార్డు అనేది మనకు మే 3న ఇవ్వడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ ఏ సంవత్సరం నుంచి ప్రారంభించారు మరి అంటే 1969 సంవత్సరం నుంచి వెళ్ళి ఈ అవార్డుని ఇస్తున్నారు. మరి ఏ డేట్న ఇస్తారంటే మే 3, కన్ఫ్యూజ్ కావద్దమ్మా. ఏ డేట్న ఇస్తారంటే మే 3న ఇస్తారు. అలాగే ఏ సంవత్సరం నుంచి ఈ అవార్డును ఇవ్వడం ప్రారంభించారు అంటే 1969 నుంచి వెళ్ళి ఈ అవార్డును అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ దుండూరాజ్ గోవింద్ ఫాల్కే ఇతను భారతదేశ చలనచిత్ర పితామహుడు. రైట్, మరి ఈ అవార్డును ఎవరికి మొదటగా ప్రదానం చేశారు? మొదటి వ్యక్తి ఎవరు అంటే దేవికారాణి రోరిచ్. ఈమె మొదటి వ్యక్తే కాకుండా మొదటి మహిళ. ఓకేనా, మొదటి వ్యక్తే కాకుండా మొదటి మహిళ. ఈమె బెంగాలీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. ఈమె జన్మస్థలం వచ్చేసి విశాఖపట్నం. రైట్, బెంగాలీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. ఈమె జన్మస్థలం అనేది విశాఖపట్నంలో జన్మించడం జరిగింది. రైట్, మరొకసారి చూద్దాం. ఈమె దేవికారాణి రోరిచ్. ఇక్కడ రోరిచ్ అంటే తన యొక్క భర్త పేరు. రైట్, తన యొక్క భర్త పేరు. ఇతను రష్యా దేశానికి సంబంధించిన వ్యక్తి. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? రష్యా దేశానికి సంబంధించిన వ్యక్తి. రైట్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దేవికారాణి రోరిచ్. ఈమె మొదటి వ్యక్తి, అలాగే మొదటి మహిళ కూడా. మరి ఏ సంవత్సరం గాను ప్రదానం చేశారంటే 1969 సంవత్సరం గాను ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. మరి అవార్డు యొక్క ప్రైజ్ మనీ ఎంత? ఈ అవార్డు యొక్క ప్రైజ్ మనీ వచ్చేసి మనకు 10 lakhs. ఓకే, ఆల్రెడీ మనం జ్ఞానపీఠ అవార్డులో దాని యొక్క ప్రైజ్ మనీ చూసాం, ఎంతమ్మా? 11 lakhs. అలాగే నెక్స్ట్ ది మ్యాన్ బుకర్ ప్రైజ్ 50,000 pounds, 50,000 pounds చూడడం జరిగింది. నెక్స్ట్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు యొక్క ప్రైజ్ మనీ ఎంత అంటే 10 lakhs. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఈ అవార్డు మరణాంతరం పొందిన వ్యక్తి పృథ్వీరాజ్ కపూర్. మరణాంతరం పొందిన మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పృథ్వీరాజ్ కపూర్. అలాగే ఈ అవార్డు అందుకున్న ఆస్కార్ గ్రహీత సత్యజిత్ రే. ఓకే, మొదటి వ్యక్తి అన్న
తొలి మహిళ అన్న దేవికా రాణి రోరిచ్, అలాగే మరణాంతరం పొందిన వ్యక్తి పృథ్వీరాజ్ కపూర్, అలాగే ఆస్కారు గ్రహీత, ఈ అవార్డు పొందిన మొదటి ఆస్కారు గ్రహీత సత్యజిత్ రే గారు. నెక్స్ట్ ఇవి 2016లో ఈ అవార్డు ఎవరికైనా ఇచ్చారా? నెక్స్ట్ 2017, 2018, 2019 గురించి మాట్లాడుకుందాం. రైట్, 2016లో ఈ అవార్డు కే విశ్వనాథ్ గారికి ఇవ్వడం జరిగింది 2016లో. నెక్స్ట్ 2017లో వినేద్ ఖన్నా, 2017లో వినోద్ ఖన్నా, ఇతనికి కూడా మరణాంతరం ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. మరణాంతరం ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. రైట్, ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన, మరణాంతరం పొందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మొదటి వ్యక్తి పృథ్వీరాజ్ కపూర్, ఇతను మొదటి మరణాంతరం పొందాడు. నెక్స్ట్ రెండవ వ్యక్తి 2012 గాను వినోద్ ఖన్నా గారికి ఈ అవార్డు అనేది మరణాంతరం రావడం జరిగింది. రైట్, మరి 50వ, చాలా ఇంపార్టెంట్ అమ్మా, 50వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2018 సంవత్సరానికి గాను 2019లో ఇవ్వడం జరిగింది. రైట్, జాగ్రత్తగా వినాలే. 50వ దాదాసాహెబ్ డిఎస్పి అవార్డు అనేది మనకు 2019లో ఇవ్వడం జరిగింది. మరి ఆ అవార్డు గ్రహీత ఎవరంటే అమితాబ్ బచ్చన్. రైట్, అమితాబ్ బచ్చన్ 2018 50వ అవార్డు గ్రహీత అమితాబ్ బచ్చన్ గారు. ఇతనికి 2019లో ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. రైట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానివ్వండి, అలాగే గ్రూప్ డి కానివ్వండి, దానికన్నా 2 ఇయర్స్ బ్యాక్స్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో రీసెంట్గా అడిగింది, మరియు దానికి ముందు సంవత్సరానికి కూడా అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. రైట్, అందుకనే నేను 2016కి సంబంధించి, 17కి సంబంధించి, 18కి సంబంధించి, 19కి సంబంధించి అవార్డ్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ 51వ, ఆల్రెడీ 50వ అవార్డు 2018 సంవత్సరానికి గాను 2019లో అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వడం జరిగింది. మరి 2020లో ఇవ్వాలి. రైట్, 2020లో ఈ అవార్డును అనేది ఇవ్వాలి. కానీ కోవిడ్ పాండమిక్ కారణంగా ఈ అవార్డును ఏ సంవత్సరంలో ఇచ్చారు? 2021లో ఇవ్వడం జరిగింది. రైట్, 2019 ఈ 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2020లో ఇవ్వాలి. కానీ కోవిడ్ వల్ల ఆ అవార్డును ఏ సంవత్సరంలో ఇచ్చారంటే 2021లో ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. మరి ఎవరికి ప్రదానం చేశారు అంటే రజనీకాంత్ అనే నటునికి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. రైట్, నెక్స్ట్ ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. రైట్, 1974లో ఈ అవార్డు పొందిన తొలి తెలుగు వ్యక్తి అండి. రైట్, తొలి తెలుగు వ్యక్తి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి ఏ సంవత్సరంలో అంటే 1974. రైట్, 1974. మరి భారతదేశంలో తొలి టాకీ చిత్రం, ఆల్రెడీ మనకు మొదటి చిత్రమైన తొలి మూకీ చిత్రం గురించి మాట్లాడుకున్నాం, రాజహరిశ్చంద్ర అని. అలాగే భారత్లో తొలి టాకీ చిత్రం అలాం అరా ఇది 1931లో నిర్మించడం జరిగింది. అలాగే తెలుగులో తొలి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద అనేది మన తెలుగులో మొదటి టాకీ చిత్రంగా నిర్మించడం జరిగింది. ఇది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గురించి GK2 కరెంట్ అఫైర్స్ అన్న కాన్సెప్ట్లో ఈ వీడియో అనేది చేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇంకొక అవార్డు గురించి డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ.